రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. కేసులోని ప్రధాన నిందితుడికి అమెరికా గ్రీన్ కార్డు మంజూరు చేసింది. అయితే విచారణ అధికారులు ఐని భారత్ తీసుకొచ్చేందుకు ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్. ప్రభాకర్ రావుకు అమెరికా గ్రీన్ కార్డు మంజూరు. పక్కా ప్లాన్ చేసి చెక్కేసిన ప్రభాకర్ రావు. ప్లాన్ బి పై ఇన్వెస్టిగేషన్ అధికారులు ఫోకస్. తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకాలకు నిలువెత్తు నిదర్శనం ఫోన్ ట్యాపింగ్ కేసు. ప్రతిపక్ష నేతలు అధికారుల ఫోన్ ట్యాప్ చేస్తూ వారి కదలికలపై గత ప్రభుత్వం నిఘా పెట్టింది. అంతేకాదు అనుమానమున్న సొంత మా పార్టీ నేతలు కూడా బాధితుల జాబితాలో ఉన్నారనే వాదన కూడా ఉంది. ఇక్కడితో ఆగిన ఒక రకంగా ఉండేది. న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయనే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా లోతుగా విచారిస్తే మరిన్ని సంచలనాలు బయటపడే అవకాశం లేకపోలేదు. అయితే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుకు అమెరికా గ్రీన్ కార్డు మంజూరు చేసింది. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ప్రభాకర్ రావు డైరెక్షన్ లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఈ కేసులోని నిందితులంతా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ముందుగానే ఇదంతా గ్రహించి ఆయన పక్కా ప్లాన్ చేసి అమెరికాకు పరారయ్యారు. అమెరికాలో ఉన్న తన కుటుంబ సభ్యుల ద్వారా గ్రీన్ కార్డును అప్లై చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ రాకముందు నుంచి అమెరికాలో సెటిల్ అవడానికి ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఇక కేసు నమోదైన మరుసటి రోజే తిరుపతి మీదుగా చెన్నై వెళ్లి అక్కడి నుంచి ఆయన అమెరికాకు పారిపోయారు. కేసులో ప్రధాన నిందితుడికి అమెరికా గ్రీన్ కార్డు మంజూరు చేయడం విచారణాధికారులకు ఒకంత తలనొప్పి తప్పదని అనిపిస్తుంది. అయితే అధికారులు కూడా ప్లాన్ బి రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కార్డుకి ఎప్పుడు అప్లై చేశారు, పర్మిషన్ ఎప్పుడు వచ్చింది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసులు త్వరగా ఇంటర్పోల్కు అందించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సిబిఐ సాయం కూడా కోరే అవకాశం ఉంది. మొత్తానికి గ్రీన్ కార్డు మంజూరుతో కేసు విచారణ మరో మలుపు తిరిగిందనే చెప్పాలి.